సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బొమ్మ వెంకన్న జయంతి వేడుకలను కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. బొమ్మ వెంకన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు మన హుస్నాబాద్ మాజీ అంబేద్కర్ నియోజకవర్గ సాధారణ సభ్యులు బొమ్మ వెంకన్న గారు పుట్టినరోజు. ఇవాళకి వారి 80వ పుట్టినరోజు. 1940 నియోజకవర్గానికి ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఆయన ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పాలంటే భారతదేశం అధ్యక్షుడిగా, లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా, కరీంనగర్లో సుశృత క్యాన్సర్ హాస్పిటల్ ఫౌండర్గా, రేకుర్తి కంటి ఆసుపత్రి ఫౌండర్గా ఎన్నో సేవలు అందించాడు. అదే కాకుండా హుస్నాబాద్ నియోజకవర్గానికి వస్తే ఆయన ఎమ్మెల్యే కాకుండా ఆయనకు చాలా ఇష్టమైన నాయకులు సుక్కారావు గారి శిష్యుడు, ఆ తర్వాత పివి నరసింహారావు గారి బాగా ఆయన అభిమాని, తర్వాత పెద్దలు వెంకటస్వామి గారి సహాయ సహకారాలతో సింగపూర్ రాజేశ్వరరావు గారి స్నేహితులతో ఆరి ఆశీస్సులతో హుస్నాబాద్ ఆనాటి ఇందుర్తి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. హుస్నాబాద్కు చెప్పాలంటే ప్రత్యేకంగా కోర్టు ఆయన ఎంతో ఆయన శ్రమ పట్టి దాన్ని తీసుకొచ్చాడు. అదే కాదు మన వ్యవసాయ మార్కెట్ కమిటీ, హుస్నాబాద్ డిగ్రీ కాలేజీ, హుస్నాబాద్లో డిపో, అదే కాదు హుస్నాబాద్లో లాస్ట్ చెప్పాలంటే ఒక పోస్ట్ మార్టం రూమ్ కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చేశాడు. పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి ఆయన 2004 పాదయాత్ర చేసినప్పుడు వరద కాలువ వరద కాలువ అంటే మీ మనసు లబ్ధం లబ్ధం అంటలేదని ఈ వరద కాలువ గురించి, గండిపల్లి, గౌరవెల్లి, నోటపల్లి, వగలాపూర్ రిజర్వాయర్ల గురించి ఆయనకు ప్రత్యక్షంగా తీసుకొచ్చి చూపిస్తేనే అవి కొద్దిగా ఇవాళ నడుస్తూ ఉన్నాయి. అవిటిని పురోగతి చూస్తే చాలా బాగా బాధాకరం. వెంకన్న గారు పుట్టినరోజు నాడు అవి ప్రాజెక్టులు కాలేదు. అయినా మనం ముందు వాడి పార్టీలకు అద్భుతంగా ముందు వాడి అది సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికన్నా 4-5 ఏళ్ళు ఎల్కసి రేసుకున్నటువంటి సిద్దిపేట జిల్లాలో రంగనాయకమ్మ కానీ, అనంత సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, మల్లన్న సాగర్ కానీ 4 ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నారు. ఇప్పటివరకు గౌరెల్లి కాలే, గండిపల్లి కాలే, తర్వాత ఒకలాపురి తోటపల్లి రద్దే చేశారు. అంటే మనకు ఆకాశంలో ఏదో మనకు చందమామ చూపించి అన్నం తినిపించినప్పుడు గోరుముద్దలు చిన్నపిల్లలు తినిపించినట్టు మనల్ని మోసం చేస్తూ ఉన్నది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రత్యేకంగా చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వం సామాన్యుల మీద విపరీతమైన పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ, డీజిల్ కానీ, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఒక్క సంవత్సరం మొత్తం రైతులు ఉద్యమం చేస్తే ఢిల్లీలో మొన్న వాళ్ళు ఉద్యమం విరమించే పరిస్థితి వచ్చి 750 మంది అమరులైదు అని రోడ్డు మీద మూలలు వాతారు. అంటే రైతులు అంటే అంత చిన్న చూపు చూసేటువంటి ఈ పరిస్థితులలో ఆనాడు ఇంకా చేసినటువంటి ఎంతో ఉన్నతమైన ఆశయాలతో చేసిన రాజకీయాలు ఆయనకు కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన ఎంతో ఇష్టమైన అన్ని పార్టీలలోనూ ఆయన ఎంతో గౌరవించేది. ఇవాళ ఇందుర్తిలో ఆయన ఇందుర్తి సాధన సభ్యులు ఉన్నాడు కాబట్టి అక్కడ విక్రమ్ ప్రారంభమైంది.